ఇక మిగతా అప్డేట్స్ చూస్తే వారం రోజుల కిందటి వరకు అడుగంటినట్లున్న నాగార్జునసాగర్ జలాశయంలో సీన్ ఇప్పుడు మారిపోయింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు సగానికి సగం నిండిపోయింది. నిన్న ఒక్కరోజులోనే 10 అడుగుల మేర సాగర్ నీటిమట్టం పెరిగింది. 590 అడుగుల గరిష్ట నీటిమట్టం కలిగిన నాగార్జునసాగర్ రిజర్వాయర్లో ప్రస్తుత నీటిమట్టం 525 అడుగులకు చేరింది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం 155 టీఎంసీల నీరు ఉంది. సాగర్ పూర్తి స్థాయిలో నిండాలంటే ఇంకా 157 టీఎంసీల నీరు చేరాల్సి ఉంది. ఇలాగే వరద కొనసాగితే మరో 10 రోజుల్లో నాగార్జునసాగర్ పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండుతుంది. మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రేవన్, ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణా బేషన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లన్నీ ఇప్పటికే పూర్తిగా నిండాయి. దీంతో ఆ ప్రాజెక్టులన్నీ జలకలతో ఉట్టిపడుతున్నటువంటి పరిస్థితి. ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి నాగార్జునసాగర్కు భారీగా వస్తున్నటువంటి వరద నీటితోటి సాగర్ రిజర్వాయర్లో క్రమంగా నీటి మట్టం అయితే పెరుగుతోంది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి ఈ రిజర్వాయర్లో ప్రస్తుతం అయితే 524 అడుగులకు నీటి మట్టం అయితే చేరుకుంది. దీంతో నాగార్జునసాగర్లో ప్రస్తుతం అయితే 154 టీఎంసీల నీరు ఉంది. గత వారం రోజులుగా వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ తోటి క్రమంగా నీటిమట్టం పెరిగింది. గత వారం రోజుల క్రితం నాగార్జునసాగర్ పూర్తిగా ఒట్టిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 505 అడుగులకు నీటిమట్టానికి పడిపోయి దారుణంగా నీటి నిల్వ లేని పరిస్థితి అయితే కనిపించింది. కానీ గత వారం రోజులుగా ఎగువ కృష్ణ పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఈ పెద్ద ఎత్తున పైన ఉన్నటువంటి ఎగువన ఉన్నటువంటి రిజర్వాయర్లు నిండడంతో నాగార్జునసాగర్ కూడా క్రమంగా ఇన్ఫ్లోస్ పెరిగాయి. దాంతో గత వారం రోజుల్లోనే దాదాపు 20 అడుగులకు పైగా నీటిమట్టానికి చేరుకుంది. దాదాపు 30 టీఎంసీల నీరు అయితే వచ్చి చేరింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గత 3-4 రోజుల నుంచి భారీగా వరద నీరు నాగార్జునసాగర్కు వస్తుంది. ప్రస్తుతం అయితే 230,000 క్యూసెక్ల నీరు అయితే నాగార్జునసాగర్కు వచ్చి చేరుతుంటున్నటువంటి భారీగా వరద నీరు పెరుగుతోంది. దీంతో నాగార్జునసాగర్లో కూడా మరికొద్ది రోజుల్లోనే క్రస్ట్ గేట్లకు తాకే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో సాధారణంగా దాదాపు ఈ కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతానికి ఈ ఆగస్టు నుంచి జూలై నుంచి దాదాపు అక్టోబర్ వరకు కూడా ఈ వరద వస్తే అవకాశం ఉంటుంది. కానీ గతంతో పోలిస్తే 2 నెలల ముందుగానే ఈసారి కృష్ణాకు వరద నీరు రావడంతో ఆయకట్టు రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఆశించిన స్థాయిలో వరద నీరు లేకపోవడంతో నాగార్జునసాగర్ పూర్తిగా ఒట్టిపోయింది. దీంతో ఆయకట్టు రైతులు కూడా సాగునీరు లేకపోవడంతో 2 పంటలు కూడా కోల్పోయిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో మరికొద్ది రోజుల పాటు ఇదే రకమైనటువంటి ఇన్ఫ్లోస్ ఉండే అవకాశం ఉన్నట్టు సాగునీటి అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఇప్పుడు ఎగువ నుంచి భారీగా ఇదే రకమైనటువంటి ఇన్ఫ్లోస్ ఉంటే మాత్రం దాదాపు నాగార్జునసాగర్కు దాదాపు 2 లక్షలకు 2.5 లక్షల క్యూసెక్ల వరద నీరు ఉంటే మాత్రం దాదాపు రోజుకు 20 టీఎంసీల నీరు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో అధికారులు కూడా చాలా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్లో గత ఏడాది 2 పంటలు కోల్పోయినటువంటి రైతాంగం ఈసారి పంటలు పండించుకోవాలి, సిరీలు పండించుకోవాలన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీంతో దాదాపు నాగార్జునసాగర్లో కుడి ఎడమ కాలువలకు 2 పంటలు ఒక సీజన్లో ఇరువైపులా ఒక పంటకు ఇవ్వాలంటే 264 టీఎంసీల నీరు అయితే అవసరమవుతుంది. కానీ ఇప్పటికే నాగార్జునసాగర్లో దాదాపు నీటి మట్టం అయితే క్రమంగా పెరుగుతుండడంతో ఇటు ఇరువైపుల కుడి ఎడమ కాలువలకు సాగునీటిని విడుదల చేసేందుకు అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నాగార్జునసాగర్లో ఎడమవైపు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఎడమ కాలువ ద్వారా దాదాపు ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వచ్చే నెల 2వ తేదీన సాగునీటిని విడుదల చేసేందుకు అన్ని రకాల అంటే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదే రకమైనటువంటి ఇన్ఫ్లోస్ నాగార్జునసాగర్కు ఉంటే మాత్రం రోజుకి 20 టీఎంసీల నీరు వచ్చే చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 154 టీఎంసీల నీరు ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇది 312 టీఎంసీల నీరుకు చేరుకోవాలంటే దాదాపు ఇంకా 159-160 టీఎంసీల నీరు అయితే చేరాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. కానీ అధికారులు మాత్రం ఎగువ నుంచి ఇన్ఫ్లోస్ భారీగా ఉండే అవకాశం ఉండడంతో త్వరలోనే నాగార్జునసాగర్ పూర్తి స్థాయికి చేరుకుంటుందన్న ఆశాభావాన్ని మాత్రం అధికారులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది నాగార్జునసాగర్ రిజర్వాయర్ పరిస్థితి. కెమెరా పర్సన్ కుశాల్తో రేవన్ టీవీ 9 నాగార్జునసాగర్.